కాకపోతే నిన్న పార్లమెంట్లో ఒక మంచి సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది ఒక చాలా హెల్దీ పాలిటిక్స్ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది, చాలా చూడముచ్చకట్టుగా ఉంది. సో అందరు కూడా ఆ సంఘటన చూసి అందరు కూడా ఆశ్చర్యానికి గురైనప్పటికీ అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఈ విషయం జరిగిన తర్వాత, ఎందుకంటే హెల్దీ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశానికి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు భారతీయులమంతా కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నా ఏం చేయాలన్నా అన్ని పార్టీస్ కూడా ఒకటి అవ్వాలి, ఏకతాటిపైకి రావాలి మనకి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు. సరే ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో నిన్న హుటాహుటిన జీవన్ రెడ్డి గారికి మరి ఢిల్లీ నుంచి కాల్ రావడం, మన జీవన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడము, అట్లాగే కేసీ వేణుగోపాల్ అండ్ అదే రకంగా దీపాదాస్ మున్షి గారితో మరి భేటీ అవ్వడం, పార్టీలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పడము, జీవన్ రెడ్డి గారు కూడా కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది. సో కాంప్రమైజ్ అయిపోయి మరి ఆయన కూడా ఏదైనా సరే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెసే కాబట్టి ఆయన కూడా కొద్దిగా వెనక్కి తగ్గినట్టు కూడా క్లియర్గా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకునే ముందర అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు, అంటే ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళకైనా చెప్తే బాగుంటుంది. బట్ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ కూడా కనబడట్లేదు. అండ్ కొత్త క్యాడర్ అంతా వస్తుంది, పాత క్యాడర్కి ఎప్పుడు మా పరిస్థితి ఇంతేనా, మేము ఇలాగే ఉండాలా, ఇంకా ముందరికి వెళ్ళొద్దా, మొన్నటి వరకు సీనియర్లు 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 అని చెప్పి జూనియర్లని నొక్కేసారు, ఇప్పుడు జూనియర్లకు ఏమైనా పదవులు ఇస్తారా అంటే మళ్ళీ ఇంకొక బయట నుంచి ఎవరినో వలసలకు వచ్చినట్టు తీసుకొని పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. సో వీళ్ళ అసంతృప్తి వీళ్ళకే ఉన్నది కార్యకర్తలకు. అండ్ అదే రకంగా నిన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, అంటే మొన్న జరిగినటువంటి మీటింగ్లో కేసీఆర్ గారిని 10 మంది మాత్రమే కలిసిరు, కొంతమంది కలవలే, కలవకపోయేసరికి వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు అనేది ఒక ముద్ర పడిపోయింది. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉండడము, అడిగితే కోర్టు కేసులు పార్టీ మారతలేను అని ఆర్డర్ అంతా కూడా, ఒకవేళ మైపాల్ రెడ్డి వస్తే ఎట్లా రాణిస్తాం, మేము ససేమిర ఒప్పుకోం అని చెప్పి వాళ్ళు కూడా ఏ రకంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తల్ని మహిపాల్ రెడ్డి కంటే ఘోరంగా ఎవడు ఇబ్బంది పెట్టలే, అంత ఘోరంగా ఇబ్బంది పెట్టిండు, ఇబ్బంది పెట్టి ఇప్పుడు అతను వస్తా అంటే ఎట్లా రాణిస్తామని చెప్పి వాళ్ళు కూడా కంకణం కట్టుకొని కూర్చున్నారు. మరి చూడాలి ఇక్కడన్నా మరి రాకుండా ఉంటారా వస్తారా అనేది. సో ఇంకొంతమంది ఎమ్మెల్యే మల్లారెడ్డి లాంటి వాళ్ళు నిన్న మళ్ళా పోయి కేసీఆర్ గారిని కలవడం జరిగింది, మొన్న కలవని వాళ్ళందరూ కొంతమంది నిన్న పోయి కలవడం జరిగింది, ఏం కాదు ఫ్యూచర్ అంతా మందే అని చెప్పి మళ్ళీ ఆయన ధైర్యం చెప్పడం జరిగింది. సో ఇది ప్రస్తుతము. ఇక సంక్షేమ పథకాలు అంటారా గవన్నీ, మరి ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో తెలియదు. అసెంబ్లీ సెషన్స్ కోసం అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా కళ్ళలో ఒత్తులేసుకొని మరి చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికే 6 నెలలైంది తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబట్టి, రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనందరికి కూడా తెలుసు 100 రోజుల పాలన అన్నారు, మరి శ్రావ్యా 100 రోజుల పాలన సక్సెస్ అయిందా అంటే అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిందని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నా, ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి చాత కాదు అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో 100 రోజుల్లో ఏం చేయగలుగుతామన్న వాళ్ళు పక్క రాష్ట్రాన్ని కూడా చూసి చెప్పచ్చు, 5 రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగిండో, 100 రోజుల్లో అన్నీ మనకుండి కూడా ఎందుకు చేయలేకపోయినామో, మరి బట్టి లాంటి వాళ్ళు కూడా 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పినామా, 100 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పినాం అని చెప్పి ఇట్లా ఇట్లా మారిపోవడము, ప్లేట్ ఫినాయించడం లాంటివి ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీగా మిగిలిపోయినాయి. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే లోక్సభ, ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చినాయో, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగింది 1% మాత్రమే. మరి ఓటు బ్యాంక్ పెరిగింది ఎవరికయ్యా అంటే బీజేపీకి, బీఆర్ఎస్ ఓట్లని కూడా బీజేపీకి పడ్డే ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి పెరిగింది, కానీ కాంగ్రెస్కి మాత్రం 1% మాత్రమే పెరిగింది. ఈ 1% పెరగడానికి కారణం ఏందయ్యా అంటే మరి ఇక్కడ పెన్షన్లు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడము, రుణమాఫీ చేస్తారని చెప్పి చేయకపోవడము, అట్లాగే ఈ గ్రౌండ్లో ఎవరైతే కొంతమంది గూండాలని చెప్పుకొని రౌడీలని చెప్పుకొని పదవులు ఆశిస్తూ అనుచరులు సోకాల్డ్ ఈ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మాకు అధికారం దొరికింది కదా మా అన్న పేరు వాడుకుందాం ఆయన పేరు వాడుకుందాం అని చెప్పి గల్లీలో ఉన్నటువంటి లీడర్ కూడా
కూరగాయల దగ్గర మామూలు వసూలు చేయడము. సో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ 6 నెలల్లో, అంటే అట్లీస్ట్ 3 నెలల్లో మనము చూసాం. ఎక్కడ సిటీలో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, బట్ ఎవరి దృష్టికి రావట్లే. కానీ ఊర్లలో నేను చెప్పేది గ్రామీణ ప్రాంతాల్లో అండ్ అదే రకంగా ఈ ముసలోళ్ళ ఫెన్షన్ ఏదైతే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకు ఈ వచ్చినటువంటి ఫెన్షన్ ఏదైతే ఉందో అది మందులకు వాటికి వచ్చేది, మందులకు వాటికి వచ్చేది. ఇప్పుడు 6 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి 4,500 దేవుడు ఎరుగు, మాకు ఇస్తానన్నటువంటి మాకు ఇదివరకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలన్నా ఇచ్చి పుణ్యం కట్టుకోవయ్యా రేవంతయ్యా అని చెప్పి ఊర్లల్లో ముసలోళ్ళు వాళ్ళ ఘోష వాళ్ళ తిట్లు అసలు మంచివి కావు. మనకు తెలిసిన ఊర్లో ఇక పోయి కొంచెం కదిలించి వాళ్ళు ఏమైనా అన్నామంటే ఇక వాళ్ళ పురాణం అంతా స్టార్ట్ చేస్తారు. సో అట్లా ఒకటే బాధపడి ఒకటే గులుగుతా ఉన్నారట. ఇంకా కొత్త ఫెన్షన్లు అయితే సో ఇట్లా ఫెన్షన్స్లలో ఫెయిల్ అయింది. ఇంకా ఇవ్వడం స్టార్ట్ తర్వాత సంగతి తర్వాత గతంలో ఏదైతే 2,500 ఇచ్చిందో మీరు ఇచ్చే వరకు కన్నా అదన్న ఇవ్వాలన్నా అది కూడా లేదు ఇక్కడ. ఆ 2,500 రూపాయలు అండ్ చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి రావట్లే. అండ్ అదే రకంగా విఆర్ఓ విఆర్ఎస్ మా పరిస్థితి ఏంది, మీకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలలో పెట్టింది కదా అని చెప్పి వాళ్ళ ఘోష వర్ణనాతీతం. మరోపక్క నిన్న రేవంత్ రెడ్డి గారింటిని మా నిరుద్యోగులందరూ కూడా ముట్టడించడం జరిగింది. నిన్న ఓకేటీవీలో కూడా మనం లైవ్ ఇవ్వడం జరిగింది, మీ అందరు కూడా నిన్న సాయంత్రం చూసే ఉంటారు ఎక్స్క్లూజివ్గా. సో అక్కడ కూడా ఆఖరికి వారు నిరసన తెలుపుతున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏ మారిపోయిందా, ప్రజలనే ఏ మారుస్తూ ఉన్నారా అంటే ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే మనకు మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి దీని నుండి ఎట్లా బయటపడాలా? సరే మరి తెలంగాణకి రక్షకుడు ఎవడిగా? సరే గత ప్రభుత్వం మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టిందని చెప్పి వీళ్ళ అహంకారాన్ని దించాలని చెప్పి ముఖ్యంగా మనం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తే వీళ్ళు కూడా గిట్లనే తయారైంది ఏంది? ఇక ఎవరిని నమ్మాలే? ఏ పార్టీని? ఇంకా 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 పప్పు రేటో ఉప్పు రేటో ఇంకేదో రేటో అగో టమాటాలు పెరిగినట్టు ఇంకొన్ని పెరిగే రోజులు వస్తాయి, మా బతుకులు మారవు, మా పరిస్థితి ఇంతే, మాకు వచ్చే ఫెన్షన్లు కూడా వస్తలేవని చెప్పి ముసలిళ్ళ బాధ, విడో ఫెన్షన్లు వస్తలేవని చెప్పి మా విడోల బాధ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి, వర్ణనాతీతం. ఇక వికలాంగుల ఫెన్షన్ అయితే ఒక 10 మందిలో ఒకరిద్దరికి వస్తుందట, మిగతా 8 మందికి రావట్లేదట. సో దయచేసి మన రేవంత్ రెడ్డి గారు మన దీనికి కూడా ప్రూఫ్స్ కావాలని అడగకండి, కావాలంటే మారవేషాలలో పోయి ఊర్లలో మారవేషాలలో పోయి తెలుసుకోండి వస్తుందా లేదా ఏం జరుగుతుంది అని చెప్పి. సో అడ్మినిస్ట్రేషన్ అయితే టోటల్లీ కొలాప్స్డ్ ఇప్పటి వరకు. ఏం జరిగిందయ్యా అంటే ఎవరినన్నా ఈ ఇళ్లలో వార్తలు చూస్తారు కదండి టీవీలలో, ఈ మధ్య మా లాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు పాపం యూట్యూబ్లలో కానీ. ఇక ఎవరైతే ఇళ్లలో వార్తలు చూసే వాళ్ళు చిన్నపిల్లల్ని అడిగినామనుకోండి వాళ్ళు చెప్తారు, అమ్మ ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, మళ్ళీ ఏమేమి చేసిండు అంటే టీఎస్ని టీజీ చేసే, ఇక పాట పాడతారు ఇక వాళ్ళు టీఎస్ని టీజీ చేసే, దాని తర్వాత ఇక ఏమేం మార్చాలి, ఈ తెలంగాణ పాట తీసుకపోయి జేజేహే తెలంగాణ తీసి కీరవాణి కప్పు చెప్పే, దాంట్లో పాత పాటనే అద్భుతంగా ఉండే, కొత్త పాట అసలేం బాలే, మళ్ళీ ఏం చేసిండే ఆ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ఏమో గుర్తొస్తలేదు, మా టీచర్ మాకేం చెప్పలేదు. సో ఇటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఏం చేసిండే ఒక్కటి చెప్పమంటే టీఎస్సీ టీజీ చేసిండు, లోగో మార్పునకు ప్రయత్నించిండు, అడ్మినిస్ట్రేషన్లో ప్రజలకు సంబంధించినటువంటి డెసిషన్ ఏం తీసుకున్నారు అంటున్నా నేను. ఇప్పుడు టీఎస్ని టీజీ చేయడం వల్ల ఎంత ఎంత కట్టినాం తెలిసిన మనకి మనము, అది ఒక పైసలు బొక్క మళ్ళీ. సరే పోనీ అది మంచి నిర్ణయం అనుకుందాం, ఎందుకంటే టీజీలోనే తెలంగాణ ఉంది కాబట్టి అదొక మంచి నిర్ణయంగా మనం పరిగణలోకి మనం తీసుకోవచ్చు. మిగతావి ఏం చేసినా ఒక చూపియండి, స్కూల్లో 6 నెలల కట్టడం కాదు, మరమ్మతులు ఏమని చేసిరా, పుస్తకాలు మంచిరా, యూనిఫామ్లు మంచిరా, ఆఖరికి గురుకులాల ఆ టీచర్ల సంగతి రోడ్డుకి ఎక్కబట్టే
మా నిరుద్యోగుల పరిస్థితి ఏందని నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కబట్టే. మళ్ళీ తీసుకొచ్చి ఆ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆడ పెట్టిరు, ఎక్కడ టీఎస్పీఎస్సీలో పెట్టిరు. మరి ఆయన ఏం చేస్తుండు, ఇంకా ఒక ఇయర్ రెండేళ్ళు ఉన్నాయని చెప్పి గోడాలకి సున్నాలు వేసుకుంటుండా, లేకపోతే ఏ రకంగా కన్నాలి అని ఆలోచిస్తుండా. ఈ రెడ్డిలు ఒకటని చెప్పి అన్ని పదవులు తీసుకొచ్చి రెడ్డిలకు ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేయాలి? ఇన్ని రోజులు వెలమలు తీసుకు దోచక తిన్నారు తెలంగాణని, ఇప్పుడు ఈ రెడ్డిలు తీసుకపోతున్నారా? ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ మధ్యలా తెలంగాణ పరిపాలన అనేది ముందరకెళ్తుందా అనేది నిజంగా చాలా చాలా భయం పట్టుకుంది మాకైతే. సో దీని నుండి మళ్ళీ ప్రజల ఇక్కట్లో ఎవరు పట్టించుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఎవరు పట్టించుకోవాలి, ఉద్యోగాల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఆ మహేందర్ రెడ్డి గారిని పోయి కలిస్తే ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు కాదు ఇప్పుడు, ఇట్లా మాటలు చెప్పి పబ్బాలు చెప్పుకుంటూ గడిపించుకుంటా ఉన్నారు. ఒక పక్క తెలంగాణను మొత్తం మెగా కృష్ణారెడ్డి కనుసన్నల మీద కనుసైగల మీద నడుస్తూ ఉన్నది. ఒక పక్క నెలకి 50-60 కోట్లు మినిమం అన్న అక్కడ హైకమాండ్కి మరి పంపించాలే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పీఠంకి 1500 కోట్ల డొనేషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి పదవికి 1500 కోట్లు, మంత్రి పదవికి 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పాట ఆక్షన్ పెట్టుకొని మరి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇది ప్రస్తుత తెలంగాణలో నడుస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్. అట్లనే ఇతర పార్టీలకు వెళ్ళి వస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫండింగ్ తీసుకొని వాళ్ళని రప్పియాలి, రారా స్వామి రారా అని పాట పాడాలి, పాట పాడి పిలవాలి, ఇక కండువాలు కప్పాలి, ఢిల్లీ తీసుకుపోవాలి, అటు ఇటు తిరగాలి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోయి ఇగో ఇన్ని అండి అన్నీ అండి, అగో మాకు గిది ఉంది, ఈ డిఫెన్స్ ఇది వాడుకుంటున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, గది తీసుకోండి, 2500 ఎకరాలు, ఇది మాకు వదిలేయండి, ఇగో ఇటువంటివన్నీ కూడా చెప్పడం. ఇన్నిటి మధ్యలో వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఒక్కటి చెప్పండి సార్, ఒక్కటి చెప్పండి, 15th లోపల రుణమాఫీ చేస్తామన్నారు. 15th ఇంకా రాలే, అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం. మా రైతులకి ఓపిక ఎక్కువ. నిజంగా రైతులకే కోపం వస్తే మీరు రాజకీయ నాయకులు ఎంత సార్? వాళ్ళకి ఓపిక ఎక్కువ కాబట్టే ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా వాళ్ళు భరిస్తున్నారు. కట్టాలు తెంపినటువంటి ఆవేశం మా రైతులకు వచ్చిందనుకో ఎవరన్నా ఆపగలుగుతారా అండి? భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంది మా రైతన్నలకు.